people who are bhavishyattulo avasaramavutundi telinchukovali mitra chaala mandi mitra matladaru chaala vishayalu vachina gaani nirdishtanga oka karyakram roopam isukoni ante mitra chaala suchana chesaru aneka samasyalu ee roju telanganalo chuste TRS adhikaramaku vachina tarvata sumaru 3 lakhala ekaralanu swadhinam chesukundi అది కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూమి కావచ్చు లేక ఈరోజు ప్రజాభిప్రాయ సంఘటన నుంచి భూమి కావచ్చు ముచ్చట భావాసిడి కావచ్చు లేక వివిధ ప్రాజెక్టు కింద పరిశ్రమకి ఇచ్చిన భూమి కావచ్చు మల్టీనేషనల్ కంపెనీకి ఇచ్చిన భూమి కావచ్చు ఇట్లా మనం చూస్తే లక్షల ఎకరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలకు దాదాపు చేసింది చాలా విషయాలు చర్చ వచ్చినాయి వేరేలకు వెళ్లకుండా కేసీఆర్ ఒక మాట్లాడుతున్నారు 3 ఎకరాల కంపెనీ భూమి కావాలంటే ఆయన ఏమన్నారంటే భూమి ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు ఇక్కడ లేదు భూమి లేదు అన్నారు తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధ్యపడగా ఉద్యోగాలు ఇవ్వలేము అని చెప్పారు అట్లాగే కోల్ మైన్స్ సంబంధించి ఓపెన్ కాస్ట్ తప్పకుండా నేను కూర్చొని అక్కడే వేసుకొని కూర్చొని నేను తొలగకుండా చేస్తాను అధికారంలోకి వచ్చినాక అన్నాడు అదే కోల్ ఏరియాకు వెళ్ళి మరి పోకుండా ఎట్లా సాధ్యపడతాను ఓపెన్ కాస్ట్ పెట్టాలి కదా అందరు కరెంట్ కావాలి కదా మీకు ఫ్యాన్ కావాలి కదా ఇంట్లో లైట్ కావాలి కదా కరెంట్ అవసరం లేదా అని ఆ రకంగా మాట్లాడిన సందర్భం అంటే తెలుసు అంటే అనేక వాగ్దానాలు చేసినప్పుడు భూమికి సంబంధించి అబద్ధాలు మాట్లాడి 3 ఎకరాలు దగ్గర భూమి అంటే లేదు ప్రభుత్వం దగ్గర లేదంటున్నారు కానీ మీరు క్యాబినెట్ సమావేశాల్లో ప్రతి ఎజెండా చూడండి ఎంతో కొంత భూమిని ఎవరికో ఒకరికి మొత్తం అమ్మినట్టు నామమాత్రానికి లీజుకి ఇచ్చినట్టు ఉంటుంది తప్పనిసరిగా భూమి చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి ఈరోజు అనేక భూములు ఇప్పుడు నయం సంబంధించిన చర్చ కూడా వచ్చింది నయం భూములు ఇవ్వాలని నయం ఎన్కౌంటర్ తర్వాత మేము టీపీఎఫ్ తరఫున ఇదే హాల్లో పెద్ద చర్చ పెట్టాం మొత్తంగా ఇంతవరకు ఆ భూములు సిట్యువేషన్ లో అది భూములు ఇంతవరకు కూడా ఎవరెవరి దగ్గర ఉన్నాయి తెలియపరచలేదు డాక్యుమెంట్ దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ లో రాసున్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఇప్పటి వరకు డైరీ లో ఉన్న రహస్యాలు బయటికి లేవు అట్లాగే భూముల దస్తావేజులకు సంబంధించిన వివరాలు లేవు మొత్తంగా ఏ వివరం కూడా ప్రభుత్వం వేడబెట్టలేదు అయితే మామూలు రాజకీయ పార్టీ వచ్చిన ఈ రోజు వాళ్ళు మాట్లాడినాయి వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి ప్రజా సంఘాలు వాళ్ళ ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి అది రకరకాల సమస్యలు దేవాలయ భూములు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి అనేక పంచాయత భూములు ఉన్నాయి సర్వదేశ భూములు ఉన్నాయి ఇన్ని భూములకు సంబంధించిన ఒక సమన్వయ సర్వే జరపడానికి ఒక జిల్లా కమిటీని వేసుకొని నిర్దిష్టంగా కొన్ని సమస్యలు గుర్తించి ప్రయత్నం కొన్ని ప్రయోగాలు కొన్ని అనేక రకాలుగా మొత్తంగా దీన్ని ఈ భూ సమస్యను పరిష్కరించడానికి అంటే పరిష్కరించాలంటే మొత్తంగా ఈ ప్రభుత్వం ఏదైతే కట్టం ఎత్తున్నదో అంటే నేను దుర్వాసుల సమస్యలు అనుకోండి కొత్త సమస్య వచ్చింది కావచ్చు వచ్చారు భూములు అవైతంగా నుంచి కావచ్చు నుంచి ఉండేది శ్రీశైలం భూమి కూడా ఉన్నాయి నిర్మాణాలు నివాసుల భూములు ఎప్పుడు పోరాటం వస్తున్నాక ఇప్పటి కాలంలో భూములు లేవు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఇప్పటి కాలం మనం తెలిసి సుమారు ఒక 300 400 అంశాలకు సంబంధించిన భూముల కేసులు ఉన్నాయి వీటన్నిటిని మొత్తంగా టేకప్ చేసి నిర్దిష్టంగా ఒక టైం రోడ్ ప్రోగ్రామ్ పెట్టుకొని దానిపై ఒక డాక్యుమెంటేషన్ తయారు చేయడం ప్రచారం చేయడం మీటింగ్లు పెట్టడం పోరాటం చేయడం వీటి ద్వారా మొత్తంగా మనం ప్రభుత్వ భూములను కాపాడుకోవడం భూముల పట్టాలు ఉపయోగించుకోవడం భూములు న్యాయంగా పంచాయతీ ఉండవరకు మొత్తంగా ప్రభుత్వం ద్వారా పంచాయతీ ఏర్పాటు చేయడం ఇన్ని రకాలుగా బహుముఖంగా ఈ పోరాటం తీసుకోవాలి దీని పేరు ఒక అనేక ప్రజాస్వామ్యులు అందరూ కూడా తీర్పుని సాధించుకుంటామని రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.